తీసుకోండమ్మా శోభం పూజారి గారు ఇగోండి ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు పెరుగు ఉంటాను ఒరే బుల్లబాయ్ ఒకసారి రారా ఈ దీపాలకి పసుపు కుంకుమ అద్దీ ఆ కోనేట్లో వదలరా ఇవన్నీనా మా అమ్మాయికి ఈరోజు ఇంటర్వ్యూరా రాలేదు నేను ఆడవాళ్ళ పని చేయను బాబోయ్ దేవుడు పనికి ఆడమగా ఏంట్రా అభిషేకం టైం అయింది కొంచెం చేయరా బాబు సరే ఏంట్రా బుల్లబాయ్ ముత్తైదు పనిచేస్తున్నావా ఏంటిది 10th క్లాస్ పాస్ అవ్వాలని నోములు నొస్తున్నాడేమో బా ఊరుకోండి వాడిని ఎందుకలా ఏడిపిస్తున్నారు అయినా దేవుడి పనే కదా వాడు చేస్తున్నాడు పద పద నీ మొక్కలు చాలా బాకీ ఉన్నాయి నూరా శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అమ్మా ముందు నీళవేణి అమ్మవారికి ప్రదక్షిణల మొక్కు చెల్లిస్తే బాగుంటుంది ఎప్పుడా ఈ ఎండలోనా ఎండే ఉంది కానివే వెన్నీ ఎంత పదకొండేనే కాదత్తమ్మా 108 చూడండి అమెరికాకి వెళ్లే ముందు అయితే 11 వెళ్ళొస్తే 108 ఏ పూజారి గారు అదే కదమ్మా నాన్నమైతే అంటే మరి సుకుమారంగా ఉంది కదా కాళ్ళు కందిపోతాయి అనుకుంటే కనకదుర్గమ్మ కరుణిస్తదా అమ్మవారి కోపం రాకముందే 108 చేసేవే పద 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 త్వరగా నడు 108 అదేంటి పిన్ని 60 పైన అయి ఉండాలి కదా పోక చెక్క లెక్కే కదే ఇదిగో ఇంకా ఇన్ని చేయాలి చూడు ఎంత నడితే అంత మంచి మొగుడొస్తాడు నడు నడు నువ్వే చేసుకో అవునత్తమ్మా ఈ పేపర్ రోల్ దేనికి చుట్టిన వాటిలో లేవే నీళ్ళు విని అమెరికా నుంచి వచ్చింది కదా దానికోసం పిన్ని ముందు వాటి లోపల పెట్టు నీకు చెప్పాను చూడు నొక్కరమ్మా ఓయ్ రత్నం ఈ బోడాట కాదు మీ అక్కకి కబడ్డీ నేర్పించు బస్సులు ఈజీగా ఎక్కి దిగచ్చు ఏంట కోపం అక్కని బుల్లబాయ్ బావా తెగ ఏడిపిస్తున్నాడు ఐ నీడ్ టు టీచ్ హిమ్ ఎ లెసన్ నీ శత్రువు నా శత్రువే నీలు చెప్తానడు పని అబ్బో కంటమనోరంటే ఓల్ జిల్లా మొత్తానికే ఫేమస్ అండి ఓహో ఇంకా వారింట్లో మన పిల్ల మెట్టిందంటే వదినా వెనక్కి తిరిగి చూసుకోకర్లేదంటే నాకు తను నచ్చింది జాబ్ రిజైన్ చేస్తే పెళ్లి ఏర్పాట్లు చేసుకోవచ్చు చేసేస్తుంది చేసేస్తుంది నేనెందుకు రిజైన్ చేయడం నువ్వు ఉద్యోగం చేయాల్సిన అవసరమే లేదు బయటికి వెళ్ళి ఓ మగాడిలాగా కష్టపడే కంటే ఇంట్లోనే మహారాణిలా ఉండొచ్చు టైం పాస్ కాకపోతే రకరకాల వంటలు ట్రై చేయొచ్చు అచ్చా హాయిగా వంట నువ్వు చేసుకో కష్టపడి ఉద్యోగం నేను చేస్తా నీకేం ప్రాబ్లం లేదు కదా